ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఏడవ బుధవారము దేవుని సంరక్షణకు మిమ్ము అప్పగించుచున్నాను ఆయన మిమ్ము ఉద్ధరించి తన ప్రజలందరి కొరకై ప్రత్యేకించి ఆ మీకు వసగగలడు మొదటి పట్టణము అపోస్సుల కార్యములు ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు ఆ దినములలో పౌలు ఎఫేసు నగర క్రైస్తవ సంగపు పెద్దలతో మీ విషయమై జాగ్రత్తపడు పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూచుకొనుడు దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా తన సొత్తుగా చేసుకొనిన దైవసంగమునకు కాపరులుగా ఉండు ఏలన మేము మిమ్ము విడిచిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును అవి మందను వదిలిపెట్టవు మీలో నుండియే కొందరు అబద్ధములు చెప్పి శిష్యులను తమ పక్షమునకు మరల్చుకొను కాలము వచ్చును జాగ్రత్తగా ఉండు మూడు సంవత్సరముల పర్యాంతము నేను రేయింబవళ్ళు మీలో ఒక్కొక్కరికి బోధించుచు కన్నీరు కార్చితినని మీరు గుర్తించుకొనుడు ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్ము అప్పగించుచున్నాను ఇది మిమ్ములను నిర్మించుచు శుద్ధులైన వారందరిలో వారసత్వమును కల్పించును ఎవరి వెండినైనా బంగారమునైనా వత్సములనైనా నేను ఆశింపలేదు నేను ఈ నా సొంత చేతులతోనే పనిచేసి నాకు నా సహచరులకు కావలసిన దానిని సమకూర్చుకుని ఉంటునని మీకు తెలియనుగదా కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభుయేసు చెప్పిన మాటలను జ్ఞాపకముంచుకొని కష్టించి కృషి చేయుట ద్వారానే బలహీనులకు సహాయపడవలయునని నేను అన్ని విషయములలో మీకు ఆదర్శము ఇచ్చి తిని అని పలికెను పౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించెను వారు వీడుకోలు సూచనగా పౌలును కౌగలించుకొనుచు ముద్దు పెట్టుకొనుచు అందరును కన్నీరు కార్చిరి మరలా వారు ఎన్నటికీ అతనిని చూడబోరని అతడు చెప్పిన మాటలను తలంచుకొని వారు కంటికి మింటికి ఏకధారిగా ఏడ్చిరి అంతట వారు ఓడవరకు అతనిని సాగనంపిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన లోకములోని రాజ్యములారా దేవుని స్తుతించి పాడుడు ఈనాటి సువిశేషము గారు వ్రాసిన సువిశేషము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు పవిత్రుడవైన తండ్రి మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసిగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచెము నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసగిన వారిని నీ నామమున కాపాడి తిని నేను వారిని భద్రపరచితిని లేఖనము నెరవేరుటకు ఒక భ్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవడును నశింపలేదు కాని నేను ఇప్పుడు నీ ఎద్దుకు వచ్చుచున్నాను నా సంతోషము వారి ఎందు పరిపూర్ణము అగుటకు నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను నేను నీ వాక్కు వారికి అందచేసి తిని కాని లోకము వారిని ద్వేషించినది ఏలయనా నావలే వారును లోకమునకు చెందినవారు కారు వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించుటలేదు కానీ దుష్టిని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను నావలి వారును లోకమునకు చెందినవారు కారు సత్యమునందు వారిని ప్రతిష్ఠించుము నీ వాక్కు సత్యము నీవు నన్ను లోకమునకు పంపినట్లే నేను వారిని ఈ లోకమునకు పంపితిని వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక